మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో క్యాబేజ్ గోంగూర రొట్టి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత క్యాబేజ్ ముక్కలు వేసుకోవాలి. క్యాబేజ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. ముందుగా రోట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయ, ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, రాక్ సాల్ట్ వేసి మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిర్చి బాగా మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన క్యాబేజ్ గోంగూర వేసుకోవాలి. Thank you.
పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన క్యాబేజ్ గోంగూర రొట్టె పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.